డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేయబోతున్నాను, మీ అందరికీ చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, మా అబ్బాయి చేశాడు ఇది. చూసారా అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ కలర్ అయినా ఉందా? లేదు కదా. నా మెమరీ కోసం ద మోస్ట్ మెమరబుల్ థింగ్ అని చెప్పి నేను దాచిపెట్టుకున్నాను అనమాట. 12 ఇయర్స్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది వేసుకొని వెళ్ళిపోతాను, ఇందులో నా ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాను. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. సో మీరందరూ మా హోమ్ టూర్ చూశారు, బాల్కనీ టూర్ చూశారు, కిచెన్ టూర్ చూశారు, ఆఖరికి రిక్కీ రూమ్ టూర్ కూడా చూశారు, వార్డ్రోబ్ టూర్ చూశారు. అన్ని టూర్లు అయిపోయాయి, ఇంకా మిగిలిన ఒకే ఒక టూర్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అన్నమాట. సో ఈరోజు నేను డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చేయబోతున్నాను, మీ అందరికీ చూపించబోతున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ అనగానే అందరూ కామన్గా పెట్టుకునేయే, కాకపోతే ఎవరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఏం పెట్టుకున్నారు అనేది మనిషి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో నేను ఎలా పెట్టుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్, ఒకసారి చూడండి. సో చూసారు కదా, సో పెద్ద మిర్రర్ అవసరమే, ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు సో ఫుల్ ఎలా కనిపిస్తుంది ఏంటి చూసుకోవాలి అంటే కావాలి కదా, అందుకని చెప్పి ఒక పెద్ద మిర్రర్ అన్నమాట. సో విత్ 2 షెల్వ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని నేను హ్యాండీగా దొరికేలాగా ఇందులో పెట్టుకున్నాను, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దువ్వెన రోజు దూకోవడానికి, అండ్ నాకు ఈ డాష్ హార్న్ బ్రీడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో పెట్ అయితే లేదు, అందుకని చెప్పి అలా చిన్నది ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా ఈ చీర చూసారా, ఇది చూస్తే మీకు ఏదైనా గుర్తుకొస్తుందా? నా బాల్కనీ టూర్లో చూసుంటారు, అక్కడ పెట్టిన చైర్ అన్నమాట. సో ఇక్కడికి ఇలా నేను కూర్చొని చేసుకోవడానికి వీలుగా కరెక్ట్గా హైట్ బాగుంది అని చెప్పి అక్కడి నుంచి ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ర్యాక్లో ఫుల్ డియో స్పేస్. ఈ డియో స్ప్రేస్ మధ్యలో ఈ ఎంటీ అయిన పాత బాటిల్ ఏంటి, ఇది పెట్టుకున్నానేంటి అని మీరు అందరూ ఆలోచించవచ్చు. ఇది నా మెమరీ కోసం ద మోస్ట్ మెమరబుల్ థింగ్ అని చెప్పి నేను దాచిపెట్టుకున్నాను అనమాట 12 ఇయర్స్ నుంచి. ఒకసారి చూడండి, దీని మీద నిరుపమ్ వెట్స్ మంజుల అని ఉంటుంది. నా పెళ్ళిలో సో వచ్చిన వాళ్ళకి డిన్నర్లో ఇలా బాటిల్స్ అందరికీ పెట్టిన దాంట్లో మా పేరు కూడా వేయించారనమాట. సో నేను విజయవాడలో జరిగింది పెళ్ళి, మీ అందరికీ తెలుసు. సో అక్కడి నుంచి తెచ్చి పెట్టుకొని దాచుకున్నాను, నాకు గుర్తుగా ఉండాలి, దీన్ని మీద పేరు ఉంది అని చెప్పి దాచిపెట్టుకున్నాను. దీని కింద వచ్చేసరికి ఇక్కడ నా మాయిశ్చరైజర్స్, నా క్రీమ్స్, ఆ ఫేస్ వాష్ అన్నీ ఉంటుంది అనమాట. సో నా డర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ ఫేస్ వాష్, మీ అందరికీ తెలుసు నేను డర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ ఫేస్ వాష్నే యూజ్ చేస్తాను. బట్ ఫేస్ వాష్ డ్రెస్సింగ్ టేబుల్లో ఉందేంటి అని మీరు అనుకోవచ్చు, అక్కడ డైలీ రెగ్యులర్గా వాడేది అక్కడ ఉంది, ఇది ఇంకొకటి ఎక్స్ట్రా అనమాట. లైక్ అయిపోతే వెంటనే కావాలి కదా, మనం వెళ్ళి తెచ్చుకోలేము, అందుకని చెప్పి ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది ఎక్స్ట్రా పీస్. వై ఓన్లీ డర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ అని చెప్తే నేను ఆల్రెడీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఇందులో పిహెచ్ బ్యాలెన్స్డ్ ఉంది, డర్మటాలజికలీ టెస్టెడ్, కెమికల్ ఫ్రీ అనమాట. అందరూ వాడొచ్చు ఇది, ఏ ఏజ్ గ్రూప్ అయినా వాడొచ్చు, సెన్సిటివ్ స్కిన్, ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళు కూడా వాడొచ్చు. అండ్ ఇందులో కొలాయిడల్ ఓట్ మిల్ ఉంది, అంటే కొలాయిడల్ ఓట్ మిల్ వచ్చి మన స్కిన్ని డ్రై అవ్వనివ్వకుండా ఎసెన్షియల్ ఆయిల్ని ఉంచి స్కిన్ని స్మూత్గా ఉండేలా చూసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వై డర్మా హైడ్రో క్లెన్సర్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇందులో వైటమిన్ ఈ ఉంది. వైటమిన్ ఈ అనేది స్కిన్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎర్లీ ఏజింగ్ నుండి కాపాడుతుంది స్కిన్ని, అండ్ డ్రై అవ్వకుండా స్మూత్గా ఉండేలాగా ఉంచుతుంది. ఇదేంటంటే సూట్స్ టు ఆల్ స్కిన్ టైప్ అనమాట, ఎవరైనా వాడచ్చు.
వాళ్ళు వీళ్ళు అని లేకుండా, అండ్ ఏజ్ లిమిట్ కూడా లేదు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, స్మూత్ అండ్ సటిల్గా ఉంటుంది అన్నమాట స్కిన్. చూసారా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది అప్లై చేసిన తర్వాత. అంతేకాకుండా ఇది వేసుకున్న 10 మినిట్స్ తర్వాత మనం మేకప్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఏ ప్యాచెస్ ఉండదు అనమాట, అండ్ స్టేస్ ఫర్ లాంగ్ టైమ్. ఇంకా నెక్స్ట్ సన్స్క్రీన్ లోషన్ యూస్ చేస్తాను. సన్స్క్రీన్ లోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో సన్స్క్రీన్ లోషన్ తర్వాత ఇది విటమిన్ సి సిరం అనమాట. అది నేను రాత్రి పూట అప్లై చేసుకుంటాను. బిఫోర్ మాయిశ్చరైజర్ విటమిన్ సి యూస్ చేస్తాను అనమాట. ఇంకా ఇదన్నీ హెయిర్ స్ప్రే. బిఫోర్ నేను ఏదైనా హెయిర్ స్టైల్ చేయడానికి ముందు హీట్ రెసిస్టెంట్ హెయిర్ స్ప్రే యూస్ చేసి తర్వాత నేను స్ట్రైట్నింగ్ కానీ రోలింగ్ కానీ వాట్ ఎవర్ హెయిర్ స్టైల్ చేయాలి అనుకుంటే అప్పుడు చేసుకుంటాను. సో ఇవన్నీ హెయిర్కి సంబంధించిందే అనమాట. ఇంకా ఇది వచ్చి టాయిలెట్ శానిటైజర్ స్ప్రే. ఇది నా బ్యాగ్లో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. సో ఎప్పుడు నేను క్యారీ చేస్తాను, ఇది కంపల్సరీగా నాకు కావాలి. నైట్ క్రీమ్, కోల్డ్ క్రీమ్, తర్వాత ఇది అలోవెరా జెల్ అన్నమాట. అంతే, ఇంకా పెద్దగా ఏం లేదు ఇక్కడ. తర్వాత దానికి కింద వస్తే ఇక్కడ చూడండి, మా అబ్బాయి చేశాడు ఇది. రీసెంట్గా గోవాకి వెళ్ళినప్పుడు వాడు ఇది కొనుక్కున్నాడు అనమాట. ఆ బాస్కెట్ ఫుల్ ఆఫ్ షెల్ వచ్చింది, డిఫరెంట్ డిఫరెంట్ షెల్స్ అన్నీ అందులో వేసి ఇచ్చారు. అది తీసుకొచ్చి ఇలా ఈ బాస్కెట్ ఇలా ఉంటుంది, దాని ఫుల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ వస్తే అవన్నీ వాడు ఇలా అంటించి చేశాడు. బాగుంది కదా అని చెప్పి వాడిని అడిగి లోపల ఇలా పేపర్ పెట్టి నేను కొన్ని థింగ్స్ ఇందులో పెట్టుకున్నాను అనమాట. లైక్ సిజర్స్, నాకు కావాల్సింది ట్వీజరు, తర్వాత ఫైలరు, దెన్ నెయిల్ కట్టరు, దెన్ లిప్ బామ్, తర్వాత ఇది బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవర్ అనమాట. సో అలా ఇందులో పెట్టుకున్నాను. లెన్స్ బాక్సెస్ ఉన్నాయి, లైక్ అప్పుడప్పుడు ఎప్పుడైనా షోస్ ఈవెంట్స్ ఉన్నప్పుడు బ్రౌన్ లెన్స్ యూస్ చేస్తాను. సో ఆ బాక్సెస్ అండ్ ఇది దాని లిక్విడ్ అనమాట. సో దీని పక్కన ఇవన్నీ నా లిప్స్టిక్స్ అండ్ పెన్సిల్స్ అవన్నీ ఇలా ఊరికే అలా హ్యాండీగా దొరికేలాగా అలా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఇది కాజల్. ఎన్ని కాజల్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3. అంటే నేను వాడేది కాకుండా ఎక్స్ట్రా ఇన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను రోజు వాడడం వల్ల త్వరగా అయిపోతుంది, త్వరగా అయిపోగానే నేను వెళ్ళి కొనుక్కోలేను, అందుకని ఎప్పుడు నా దగ్గర ఇలా ఎక్స్ట్రా స్టాక్ ఉంటుంది. దీని మధ్యలో ఒకటి వచ్చింది, ఇది కూడా నా చాలా మెమరబుల్ అనమాట. ఇంత ఇంత ఉంది ఏంటి అనుకుంటారు, ఇది నా వెడ్డింగ్ కార్డ్. సో ఫ్రెండ్స్ కోసం వేయించిన స్మాల్ వెడ్డింగ్ కార్డ్ అనమాట. లైక్ తాళపత్రం అని చెప్తారు కదా, ఆ ప్యాటర్న్లో వచ్చింది. ఇది కూడా గుర్తు కోసం నేను పెట్టుకున్నాను, 12 ఇయర్స్ అయింది. సో ఇది నేను నా ఫ్రెండ్స్కి ఇవ్వాలని వేయించుకున్న కార్డ్ అనమాట. సో అందుకని నా డ్రెస్సింగ్ టేబుల్లో ఆ బాటిల్, ఈ వెడ్డింగ్ కార్డు ఇవన్నీ ఇలా దాచిపెట్టుకున్నాను గుర్తుగా ఉండాలి అని. ఇక్కడ లిప్ షేప్లో ఉంది. సో యాక్చువల్లీ ఒక లిప్స్టిక్ తీసుకుంటే ఈ బాక్స్లో వచ్చింది అనమాట. సో బాగుంది కదా బాక్స్ అని చెప్పి ఇందులో నా చిన్ని చిన్ని ఇయర్రింగ్స్, లైక్ బయటకు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఊరికే అప్పుడు తక్కన వేసుకొని వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాను చిన్ని చిన్ని ఇయర్రింగ్స్ అని. ఇందులో ఇలా ఒక స్మాల్ పౌచ్లో స్టోన్ ఇయర్రింగ్స్ అన్ని పెట్టుకున్నాను. ఇంకా వేరే స్మాల్ ముత్యాల ఇయర్రింగ్స్ ఇవన్నీ ఇలా మామూలుగా అందులో వేసేసుకున్నాను. బాక్స్ క్యూట్గా బాగుందని చెప్పి ఇందులో పెట్టుకున్నాను. ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట, ఇయర్రింగ్స్. మీరు చాలాసార్లు చూసుంటారు నేను ఇది పెట్టుకునేది కూడా. ఇది యాక్చువల్లీ కొంచెం కలర్ అంతా ఫేడ్ అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా పెట్టుకున్నాను బికాస్ నాకు ఇప్పుడు ఇది ఇంత పెద్దది దొరకట్లేదు. నాకు చాలా చాలా ఇష్టం, నేను ఇది ఎప్పుడు పెట్టుకుంటుంటే అత్తమ్మ అంటుంటారు ఏంటి ఇలా పెట్టుకున్నావు కదా, ఆల్రెడీ కొంచెం పోయింది, ఫేడ్ అయింది, గోల్డ్లో చేంజ్ చేసుకో అని చెప్తూ ఉంటారు. గోల్డ్ షాప్లో నాకు ఇలా కావాలి అంటే వాళ్ళు ఏంటో లైక్ చెప్తామంటారు, అదంటారు ఇదంటారు, కానీ ఇప్పటి వరకు కుదరలేదు నాకు అది చేయించుకోవడం. గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలా ఈ మోడల్లో కావాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. సరే ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా దాని కింద వచ్చేస్తే అన్నీ పర్ఫ్యూమ్స్ అనమాట. సో ఫుల్ ఆఫ్ పర్ఫ్యూమ్ కలెక్షన్స్, నాది, నిరుపంది, ఇద్దరిది ఉంటుంది. అండ్
ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా అంతే, నేను నిరుపమ్ ఇద్దరు సేమ్ యూజ్ చేస్తాము, అందుకని ఇద్దరిది సేమ్ అక్కడే అనమాట. నిరుపమ్ మళ్ళీ సపరేట్ లేదు, ఇద్దరు సేమే యూజ్ చేస్తాము, న్యూట్రీడర్మ్ అండ్ డర్మావైవ్. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్ కూడా అంతే, ఇక్కడ అందరిది మిక్స్ ఉంది. అండ్ రిక్కీది కూడా మిక్స్ ఉంది, రిక్కీకి యూనికార్న్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని చెప్పి నేను వాడి కోసం వెతికి తీసుకొచ్చాను యూనికార్న్ పర్ఫ్యూమ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇది బుడ్డి బుడ్డి పర్ఫ్యూమ్స్ వచ్చి నేను నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాను, హ్యాండీగా ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ అలా చిన్ని చిన్ని పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా దాని కింద వస్తే ఇక్కడ హెయిర్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ స్ప్రే, బాడీ లోషన్, ఇయర్ బడ్స్, తర్వాత ఇది రిక్కీ క్రీమ్ అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, కింద అంత ఎక్కువ లేదు. అంటే లైక్ ఇక్కడంతా కొంచెం ఇమీడియట్గా ఎక్కువ కావాల్సింది పెట్టుకున్నాను, అదంతా అంత ఇంపార్టెంట్ కాదు అన్నది కింద పెట్టేశాను అనమాట. సో ఇది ఈ కబోర్డు. ఇక్కడ నేను ఇది ఓపెన్ చేయకుండా వెంటనే ఇమీడియట్గా రెడీ అయిపోయేలాగా ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్స్ వచ్చి నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది, యూట్యూబ్ వాళ్ళు పంపించిన బాక్స్, అది నేను ఇలా వాడుకుంటున్నాను అనమాట. ఎలా అని నేను మీకు చూపిస్తాను. సో ఇలా ఫస్ట్ వన్ తీయగానే ఫుల్ నా నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఉంటుంది, అన్ని కలర్స్ ఉన్నాయి. చూసారా అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ కలర్ అయినా ఉందా? లేదు కదా. అంటే ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్కి కలర్స్ అన్ని బ్రైట్ కలర్సే ఉన్నాయి నా దగ్గర, అందుకని వేసుకోలేదన్నమాట. వేయడం తీయడం అవన్నీ ఎందుకులే అని చెప్పి వేసుకోలేదు. ఏదైనా ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వేసుకుంటాను. ఈ సెకండ్ దాంట్లో ఫుల్ స్టిక్కర్స్ పెట్టుకున్నాను. ఇంకా ఇలా థర్డ్ వన్ ఇలా తీస్తే ఇందులో హెయిర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ సేఫ్టీ పిన్స్ ఇవన్నీ పెట్టుకున్నాను ఇందులో. ఇందులో ఫుల్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా లాస్ట్ వన్లో అన్ని నా బీబీ క్రీము, పౌడరు, బ్రష్, కొన్ని లిప్స్టిక్స్ అలా ఇందులో కూడా ఇలా పెట్టుకున్నాను. ఇంకా దువ్వెన బయట ఉంటుంది ఎప్పుడు, సో దానికేం సపరేట్గా పెట్టలేదు. ఇంకా పక్క దానికి వెళ్ళడానికి ముందు దీని కింద ఏమున్నాయో అది కూడా చూపిస్తాను మీకు. ఈ డ్రాయర్లో ఫుల్ ఆఫ్ మెడిసిన్స్ అన్నమాట, అందరిది ఇక్కడ ఉంటుంది. మెడిసిన్స్, థర్మామీటర్, సిరప్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం. సో ఇంకా ఇక్కడికి వస్తే ఇవన్నీ నా డిజైనర్ మాస్క్ అన్నమాట, చాలా ఉన్నాయి. అంటే మనము వేసుకొని తీయాలి అంటే మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఏంటి అని ఆలోచించాలి కదా, అందుకని వెతికి వెతికి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఇలా వేసుకోవాలన్నమాట, ఇలా తీసి వదిలేస్తే నెక్లో ఒక చైన్ లాగా ఉంటుంది. సో నేనే ఒక రీల్ చేశాను, ఒకటి హిందీలో ఉంటుంది అనమాట. ఏంటంటే డిజైనర్ మాస్క్ పెహనే వాళ్ళే లడ్కియో, అంటే లైక్ డిజైనర్ మాస్క్ వేసుకునే అమ్మాయిలు మాస్క్ వేసుకునేది వైరస్ కాంటాక్ట్ లేకుండా ఉండాలి అని చెప్పి వేసుకుంటాము, మనం షో ఆఫ్ చేయడానికి కాదు, ఫ్యాషన్ చేయడానికి కాదు అన్నట్టు. బట్ స్టిల్ మనం ఎంతైనా అమ్మాయిలు కదా, ఏం వేసుకున్నా కొంచెం మ్యాచింగ్ ఉండాలి, డిజైన్ ఉండాలి, ఎంబ్రాయిడరీలు ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. సో అందుకని అనమాట ఇవన్నీ కలర్ కలర్ ఎంబ్రాయిడరీది, డిజైన్స్ అన్నీ అలా. ఈ పౌచ్లో ఎస్ ఏంటి ఇదంతా అంటే నెయిల్ మీద నెయిల్ ఆర్ట్ చేస్తారు తెలుసు కదా మీ అందరికీ. సో అలా నాకు నేనుగా నాకు టైం దొరికినప్పుడు నెయిల్ ఆర్ట్ చేసుకుందామని చెప్పి ఇవన్నీ దానికి సంబంధించిన టూల్స్ అన్నమాట. సో ఇవన్నీ తీసుకున్నాను. ఇది ఆ బ్రషెస్, ఇవన్నీ ఇది వచ్చి ఆ డిజైన్స్ అన్నమాట. ఉరికి నెయిల్ మీద పెట్టుకొని దాని మీద నెయిల్ పాలిష్ వేసుకుంటే ఆ గ్యాప్స్ ఉన్నాయి చూస్తున్నారా, ఆ గ్యాప్స్లో నెయిల్స్ అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది అన్నమాట. అప్పుడు తర్వాత తీసేస్తే అలా వస్తుంది. అండ్ ఇది చూసారా, ఇది యాక్చువల్లీ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నా హ్యాండ్ బ్యాగ్కి తగిలించుకొని వెళ్ళిపోతాను అనమాట. ఏంటంటే ఇప్పుడు మనము ఏ షాపింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకి వాళ్ళు బ్యాగ్ ఇస్తారు, కానీ దానికి ఛార్జ్ చేస్తారు. దట్టు పేపర్ బ్యాగ్ ఇస్తున్నారు, దానికి 7 రూపీస్ 15 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఎప్పుడు ఇది నా బ్యాగ్లో తగిలించుకొని వెళ్ళిపోతాను. ఇది ఏంటంటే ఇందులో ఒక పెద్ద బ్యాగ్ వస్తుంది అనమాట ఓపెన్ చేస్తే. ఎంత పెద్ద బ్యాగ్ వచ్చింది, ఇందులో చాలా పడుతుంది, చాలా పెట్టొచ్చు అనమాట. సో ఇది యూజ్ అవుతుంది అలా షాపింగ్ వెళ్ళినప్పుడు. అంటే మనము కొన్నిసార్లు షాపింగ్ అని ప్రిపేర్ అయ్యి వెళ్లకుండా ఊరికే అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా, సో అప్పుడు అలా యూజ్ అవుతుంది.
ఇందులో చాలా ఇంపార్టెంట్ గా రోజు వాడే అన్ని పెట్టుకుంటాను. ఇక్కడ చిన్న చిన్న ఇక్కడైతే ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద అన్ని పెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఈ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ లో నా బెల్ట్స్ అన్ని పెట్టుకున్నాను, అన్ని రకరకాల బెల్ట్స్. బెల్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వేసుకునే ప్రతి డ్రెస్ కి నేను డిఫరెంట్ డిఫరెంట్ గా బెల్ట్స్ వేసుకుంటూ ఉంటాను. నేను ఆల్మోస్ట్ అన్ని సింగిల్ డ్రెస్ లాగా వేసుకుంటూ ఉంటాను అన్నమాట. వాటన్నిటికీ ఈ బెల్ట్స్ చూడండి, ఇలా పడేస్తే చూడడానికి బాగోదు కదా, నేను ఎక్కడంటే అక్కడ. సో ఈ బాక్స్ లో పెట్టాను అనుకోండి, అక్కడ పెట్టడానికి కూడా బాగుంటుంది, నాకు కూడా చేయి పెట్టగానే కూడా దొరుకుతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలా ఓపెన్ చేయగానే కబోర్డ్ ఒక మెస్సీ లాగా కనిపించకుండా క్లీన్గా కనిపిస్తుంది. సో అందుకని ఇలా తీసుకొని ఇందులో అన్నీ వేసేసాను అనమాట. ఇదేమో హిట్లర్ గారు ఈ పెళ్ళాం లొకేషన్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఈ బెల్ట్. సో ఆ డ్రెస్ మీద, సో దీని పక్కన ఇది ఎంప్టీ బ్యాగ్స్ అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నీ పెట్టుకోవడానికి కొన్ని పౌచెస్ కావాలి కదా, ఆ పౌచెస్ ఇది. సో అది కూడా నేను ఇక్కడ పెట్టుకున్నా. దానికి కింద వస్తే ఇది టిష్యూ బాక్స్. మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది, నేను సెపరేట్గా చెప్పక్కర్లేదు. ఇది డ్రై టిష్యూ అండ్ ఇది వెట్ టిష్యూ. ఏది కావాలంటే అది. ఇది మేకప్ రిమూవర్ టిష్యూ. మేము మెయిన్గా మేకప్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం మేము ఎక్కువగా. సో అందుకని మేకప్ రిమూవర్ అండ్ టిష్యూస్ ఇక్కడ ఉంది. డ్రై టిష్యూ నేను యూస్ చేస్తాను, వెట్ టిష్యూ నిరుపం యూస్ చేస్తారు. నా హెయిర్ బిట్ అనమాట, లైక్ నేను ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటాను కదా, నాకు ఎక్స్టెన్షన్స్ కావాలి. సో ఇది నా ఎక్స్టెన్షన్ బా. ఇదేమో నా కలర్ హెయిర్ ఎక్స్టెన్షన్, ఇది నా బ్లాక్ హెయిర్ ఎక్స్టెన్షన్. నేను స్ట్రైట్నింగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకుంటాను కదా, సో హాఫ్ హెయిర్ డివైడ్ చేసి అది రోల్ చేసి పైన పెట్టడానికి ఇలాంటి క్లిప్స్ యూస్ చేస్తాను. ఇంకా దాని కిందకి వస్తే నా వాచెస్ అండ్ నా షేడ్స్ పెట్టుకున్నాను ఇక్కడ. సో నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం, అందుకని కొంచెం పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఇదొచ్చి స్మార్ట్ వాచ్. ఇంకా ఇవన్నీ లైక్ వైట్ మెటల్, గోల్డ్ మెటల్, రోజ్ మెటల్, బెల్ట్, స్ట్రాప్ అన్నీ ఉన్నాయి, అన్నీ వాడుతూ ఉంటాను. ఇంకా ఇది నా షేడ్స్, కొన్ని ఇక్కడ ఉంది, కొన్ని నా కార్లో ఉన్నాయి. సో సేమ్ ఇప్పుడు అక్కడ ఒక బాక్స్ పెట్టుకున్నాను కదా, అలానే ఇక్కడ కూడా ఒకటి పెట్టి ఇందులో నా రబ్బర్ బ్యాండ్స్, నా క్లిప్స్ అన్నీ వేసేసుకున్నాను ఇలా దొరకడానికి హ్యాండీగా. ఎక్కడ ఎక్కడ ప్రతిసారి తీసి ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాను అనమాట, వెంటనే కావాలంటే దొరకదు నాకు. నేను కానీ ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను అని ఇల్లంతా వెతుకుతూ ఉంటాను, అందుకని ఇది పెట్టాను. సో ఇందులో పెట్టేస్తాను ప్రతిసారి, నాకు కావాలన్నప్పుడు ఇక్కడే ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. దాని పక్కన ఈ ఫుల్ హెయిర్ పిన్స్ అనమాట, ఒక బాక్స్లో ఇలా పెట్టుకున్నాను. ఫుల్ హెయిర్ పిన్స్ అండ్ యూ పిన్స్ ఉంటుంది ఇందులో, హెయిర్ స్టైల్ అది ఇది చేసుకోవడానికి కావాల్సి వస్తుంది కదా. దెన్ ఇక్కడ ఈ బాక్స్లో ఫుల్ స్క్రంచీస్ అనమాట, చూడ్డానికి ఇలా ఉంది కానీ ఓపెన్ చేస్తే ఫుల్ బుస్ అని వచ్చేస్తుంది, చాలా ఉన్నాయి. ఓకే, ఈ క్రంచీస్ అన్నీ నేను ఇలా ఒక బాక్స్లో, అంటే ఎక్కడంటే అక్కడ పడకుండా ఫుల్ మెస్సీగా లేకుండా ఇలా ఇందులో పెట్టుకున్నాను. నేను దీనికోసం ఏం పెట్టలేదు, మామూలుగా నేను అలా పెట్టేశాను ఆ బాక్స్లో. లేకపోతే ఇల్లంతా అదే ఉంటుంది, రూమ్ అంతా అదే ఉంటుంది, కబోర్డ్ అంతా అదే ఉంటుంది అనమాట. అది చూడ్డానికి ఇంత ఉంటుంది కానీ ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఇది మిర్రర్. సో రీసెంట్గా ఈ మిర్రర్ తీసుకున్నాను నేను, ట్రావెలింగ్కి అప్పుడు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుందని చెప్పి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే దీనికి వెనక బ్యాక్ సపోర్ట్ ఇచ్చాడు, లైక్ ట్రావెలింగ్ అప్పుడు అది పగలకుండా, ఏదైనా టచ్ అయితే కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండేలాగా ఉంటుందని చెప్పి ఇలా సపోర్ట్ ఇచ్చాడు అనమాట. చాలా స్ట్రాంగ్గా బాగుంది. ట్రావెలింగ్ పర్పస్ కోసం ఇది తీసుకున్నాను. అండ్ ఇంకా ఇది నా నెయిల్ పాలిష్ డ్రై చేసుకోవడానికి అనమాట, పాంటా డిజైన్లో ఉంది. అంటే ఇలా పెట్టి స్విచ్ చేసి దాని కింద ఫింగర్ పెట్టుకుంటే నార్మల్గా నెయిల్ పాలిష్ డ్రై అవ్వడానికన్నా కొంచెం త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఇది నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు వాడడానికి. ఇంకా దాని కిందకి వస్తే ఇది నా మేకప్ బాక్స్ కాదు, యాక్చువల్లీ నా హెయిర్ స్టైలింగ్ బాక్స్ అనమాట. ఈ బాక్స్లో వచ్చింది
అది ఇందులో లేదు. ఇవన్నీ తీసి నేను కింద ర్యాక్లో పెట్టేశాను. ఈ బాక్స్లో ప్రతిసారి తీయాలి వేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ఇందులో ఏం లేదు, ఎంటీ చూడండి. సో అన్నీ తీసి కింద ర్యాక్లో పెట్టేశాను. బట్ బాక్స్ అయితే ఉంచాను, యూజ్ అవుతుంది, బాగుంది కదా, ఏదైనా పెట్టుకోవడానికి లేదా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుందని చెప్పి. అండ్ ఈ బ్యాగ్ చూసారా, రీసెంట్గా నేను గోవాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇది నా రీసెంట్ క్రష్ బ్యాగ్. నేను డైలీ షూటింగ్ వెళ్ళేటప్పుడు ఇది వేసుకొని వెళ్ళిపోతాను. ఇందులో నా ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత ఊరికే బ్యాగ్ అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా లోపల పెట్టుకుంటాను అనమాట. ఇంకా లాస్ట్ మనం వచ్చేసాం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దీని కింద కూడా 2 డ్రాయర్స్ ఉన్నాయి. ఆ డ్రాయర్లో నేను స్ట్రైట్నర్, డ్రైయర్, క్రింప్ అండ్ ట్రిపుల్ టాంగ్ అన్ని పెట్టుకున్నాను. అంటే మీ అందరికీ తెలుసు లైక్ నా హెయిర్ స్టైల్కి వాటికి యూజ్ అవుతుంది. యాజ్ ఐఎమ్ ఆర్టిస్ట్ నాకు అవన్నీ కావాలి, నేను చేసుకుంటూ ఉంటాను కాబట్టి. బట్ లొకేషన్లో వాళ్ళ దగ్గర ఉంటాయి, బట్ స్టిల్ ఎందుకు వాళ్ళందరికీ వాడతారు కదా, సో మనం మనది ఓన్గా తీసుకెళ్ళి ఓన్ దాంట్లో చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి నేను కూడా అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇంట్లో వచ్చేసరికి నేను అన్నీ వాడను, ఓన్లీ స్ట్రైట్నర్ ఒక్కటే వాడతాను ఎక్కువ. చూడండి, ఇందాక మీరు చూసారు కదా బాక్స్, ఆ బాక్స్లో వచ్చింది అన్నమాట. ఇందులోనే ఇది డ్రైయర్, రోలర్ అన్నీ వచ్చింది. ఇది డ్రైయర్. సో ఇది రిమూవ్ చేస్తే మనం మళ్ళీ బ్రష్. సో ఇది రిమూవ్ చేస్తే తర్వాత రోలర్, అన్నీ ఆల్ ఇన్ వన్ చూసారా, రోలర్, డ్రైయర్ అండ్ స్ట్రైట్నర్ బ్రష్తో చేసుకోవడం అనమాట. అదే 2 సైడ్స్కి ఇచ్చారు, ఒక సైడ్కి మళ్ళీ ఒక రోల్ పెట్టాలి, ఇంకో సైడ్కి ఇంకో రోల్ పెట్టాలన్నమాట. ట్రిపుల్ టాంగ్, నేను మీకు చెప్పాను కదా ట్రిపుల్ టాంగ్. మీరందరూ నా వావ్ గేమ్ షో చూసారు అంటే నేను అందులో చేసుకున్నాను హెయిర్ స్టైల్. అండ్ తర్వాత జీ తెలుగులో రీసెంట్గా నేను హోలీ ఈవెంట్ చేసినప్పుడు అందులో కూడా చేసుకున్నాను అనమాట. ఇలా క్రింప్ క్రింప్ లాగా పెద్దగా వస్తుంది, అది ఇలాంటి వాటితో చేస్తారు. ట్రిపుల్ టాంగ్ దీని పేరు. బ్రాండ్ అనేది మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ట్రిపుల్ టాంగ్ అని అడిగి మీరు తీసుకోవచ్చు. ఇంకా దీని కిందకు వస్తే ఇక్కడ కూడా లైక్ డ్రైయర్ ఉంది, తర్వాత 2 స్ట్రైట్నర్స్ ఉన్నాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అంటే ఈ చిన్న దాంట్లో టెంపరేచర్ సెట్టింగ్ లేదనమాట. సో ఇది మనకి ఎంత కావాలో అంతే వస్తుంది, ఎక్కువ హీట్ రాదు. ఇది నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను బికాజ్ ఇందులో ఎక్కువ హీట్ రాదు కాబట్టి. నాకు ఎక్కువ హీట్ కావాలి, ఎక్కువ సెట్టింగ్ చేసుకోవాలి హెయిర్ అన్నప్పుడు ఇందులో చేసుకుంటాను. సో ఇందులో టెంపరేచర్ కంట్రోల్ ఉంది, ఇందులో టెంపరేచర్ పెంచుకొని చేసుకోవచ్చు. బట్ ఎక్కువ టెంపరేచర్తో చేస్తే హెయిర్ పాడైపోతుంది అని చెప్పి ఇది ఎక్కువగా వాడను, ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాను. బట్ 2 ఉన్నాయి. ఇది చూసారా ఎంత క్యూట్గా ఉంది బుడ్డిది. సో ఈ ప్లేట్స్ వచ్చి చూడండి, ఇది క్రింపింగ్ మిషన్ అనమాట. ఇది పెద్దది కూడా వస్తుంది. నేను ఫుల్ హెయిర్ అంతా చేసుకోను కదా, ఓన్లీ ఏదైనా ఈ మధ్య మ్యారేజెస్లో ఫంక్షన్స్లో హెయిర్ క్రింప్ చేసి ఏదైనా హెయిర్ స్టైల్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల హెయిర్ వాల్యూమ్ కనిపిస్తుంది, కొంచెం థిక్గా కనిపిస్తుంది అని చెప్పి, మంచిగా వస్తుంది అని చెప్పి ఫస్ట్ క్రింప్ చేసి ఆ తర్వాత చేస్తున్నారు. సో నేను కూడా ఎప్పుడైనా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చిన్నది బుడ్డిది తీసుకున్నాను, క్రింపింగ్ మిషన్. సో ఇది అనమాట నా డ్రెస్సింగ్ టేబుల్ 2. ఇవన్నీ నేను నా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నాను, ఆర్గనైజ్ చేసుకున్నాను. సో నాకు వీలైనట్టుగా, నాకు ఎలా హ్యాండీగా కావాలో అలా, సో నాకు ఎలా నచ్చుతుందో అలా, నేనేమేం వాడుతానో అవన్నీ అలా పెట్టుకున్నాను అనమాట. సో మీరందరూ కూడా ఎలా పెట్టుకున్నారు ఏంటి, సో నేను పెట్టుకున్న దాంట్లో మీకు ఏదైనా నచ్చిందా, ఇవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ నా ఆర్గనైజేషన్ ఎలా ఉండింది అని కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే, నా ఆర్గనైజేషన్ అన్ని థింగ్స్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్, బై బై.